ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేము ఇల్లు కొనుక్కోవటం అండ్ నా సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయి ఉండడం అండ్ సిద్ధు ఒక గేమ్ ఆడేటప్పుడు నీ గోల్ ఏంటి మామీ అని అడగటం అప్పుడు నేను చెప్పటం ఇలా అంతా స్టార్ట్ అయిందనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను నా మైక్రోగ్రీన్స్ బిజినెస్ సక్సెస్ స్టోరీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను మే 2022లో రికార్డ్ చేస్తాం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి పార్ట్ వన్ అని చెప్పొచ్చు. నేను స్లోగా ఇంకా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది అంతా కూడా. సో ఈ వీడియో లైవ్లోకి ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, చూడాలి. సో ఫస్ట్ అయితే ఈ మైక్రోగ్రీన్స్ బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ మేము 2021లో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటూ ఉన్నాము. ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాము, కొన్ని నచ్చాయి, కొన్నిటికి ఆల్రెడీ ఓకే కూడా చెప్పేశాము, కొంటామని చెప్పాము. అలాంటివన్నీ జరిగిన తర్వాత నేను మా మదర్కి చెప్పాను అనమాట, మేము ఇలా ఇల్లు కొనాలని అనుకుంటున్నాము అని. సో చెప్పినప్పుడు తను ఏమన్నారంటే, కొనుక్కోండి, మంచిది, స్థానబలం అని ఉంటుంది. సో ఒక చోట మీరు సెటిల్ అయినప్పుడు మేబీ మీకు అంతా పాజిటివ్గా జరగొచ్చేమో. అంటే మేము, మీకు తెలుసు కదా, ఎప్పుడు ప్లేసెస్ మారుతూ ఉంటామో. ఇయర్స్ వచ్చిన 6 ఇయర్స్లో చాలాసార్లు చాలా ప్లేసెస్ చేంజ్ అయ్యాము, దాదాపు 8-9 హౌజెస్ చేంజ్ అయ్యామని తెలుసు కదా. సో తను ఏమన్నారంటే, మేబీ ఇల్లు కొనుక్కుంటే ఇంక అక్కడే సెటిల్ అయిపోతారేమో, ఎక్కువ ఇల్లులు మూవ్ అయ్యే పని, జాబ్ మారే పని అలాంటివన్నీ ఉండవేమో, సో హ్యాపీగా ఉంటుందేమోలే అని పాజిటివ్గా చెప్పారు. సో అది నా మైండ్లో మంచిగా ఫీడ్ అయిపోయింది. అండ్ తర్వాత ఇల్లు కొనుక్కున్నాము, చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నాము, చాలా పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, చాలా వెంటిలేషన్ వస్తుంది. సో చాలా ఎక్కువ వెళ్తురు వచ్చే హౌజెస్లో ఏంటంటే, మనకు చాలా పాజిటివిటీ ఉంటుంది అండ్ మనకి మంచి థాట్స్ వస్తాయి. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అనమాట. డిసెంబర్ 2021 డిసెంబర్లో అలా ఇంట్లోకి వచ్చాము కొత్త ఇంట్లోకి. సో జాన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అంతా. ఫస్ట్ జాన్ ఫస్ట్లో మీరు చూసుంటే వీడియోస్లో నావి, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో హెల్త్ మీద ఫోకస్ చేశాం ఫస్ట్. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాతే అన్ని. సో ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేశాను. సో హెల్త్ మీద ఫోకస్ చేసేసి కొంచెం హెల్త్ అంతా సెట్ అయిపోయిందనమాట. అంటే ఎక్సెస్ వెయిట్ ఉంటే తగ్గిపోయింది అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. అండ్ తర్వాత మార్చ్లో ఇన్లాస్ వస్తున్నారు అని చెప్పేసి అని అనుకున్నాము. అండ్ ఈ మధ్యలో ఏమైంది అంటే, హెల్తీ ఈటింగ్ స్టార్ట్ అయింది, అంతా బాగుండింది. మధ్యలో సిద్ధు ఒకసారి ఒక గేమ్ ఆడదామని చెప్పాడు అనమాట. డిన్నర్ టైంలో ఒక కార్డ్స్ ఉంటాయి, దాని మీద ఫ్యామిలీ మెంబర్స్ అంతా క్వశ్చన్స్ అడుగుతూ ఆడుకునే గేమ్ అనమాట. ఆ గేమ్ ఏంటంటే, దాంట్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ యువర్ గోల్ అని చెప్పేసి. అయితే సిద్ధుని అది అడిగాము, వాడు ఒకటి ఏదో చెప్పాడు, రామూని ఏదో అడిగాము, అది చెప్పాడు, సిద్ధు నన్ను అడిగాడు. సో నా సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయ్యింది కదా, నేను మైక్రోగ్రీన్స్ బిజినెస్ చేస్తానని సిద్ధుతో చెప్పాను అనమాట. ఇది వచ్చేసి జనవరిలోనే జరిగింది. అది అప్పుడు చెప్పాను, మళ్ళీ మర్చిపోయాను. అప్పుడు ఏం చెప్పాను అంటే, మామీ వచ్చేసి మైక్రోగ్రీన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తుంది అని చెప్పాను అనమాట. సో అలా వచ్చింది, అది ఆగిపోయింది, అది అక్కడ ఉంది, స్టోర్ అయిపోయింది. అండ్ తర్వాత నేను మీట్ అవుతున్న పీపుల్ అనమాట, అనుకోకుండా నాకు అసలు ఈ మైక్రోగ్రీన్స్ అనేది ఫస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 3 ఇయర్స్లో రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి హమేరా అనమాట. ఫస్ట్ తనకి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మా మదర్ ఇల్లు కొనుక్కునేటప్పుడు పాజిటివ్ వైబ్, సెకండ్ వచ్చేసి హమేరా, తనకి థ్యాంక్ యూ చెప్పాలి. తను ఏంటంటే, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అలా చెప్పి, తనకు ఒకసారి నేను మైక్రోగ్రీన్స్ గ్రో చేయడం నాకు వచ్చు, నేను చేస్తాను అని చెప్పినప్పుడు తను చెప్పారు, మైక్రోగ్రీన్స్ వీడియోస్ చేయండి, బాగా చూస్తారు అని. తను చెప్పినట్టుగానే నేను మైక్రోగ్రీన్స్ వీడియోస్ చేయటం, వాటికే ఎక్కువ వ్యూస్ రావటం, దానికే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావటం, అండ్ అది ఇప్పుడు నాకు మైక్రోగ్రీన్స్ బిజినెస్ చేసే వరకు లీడ్ చేస్తుంది అనమాట. సో ఆల్ థ్యాంక్స్ టు హమేరా. తర్వాత వచ్చేసి ప్రసన్న గారు, ప్రసన్న గారు అని చెప్పేసి టెక్సాస్లో ఉంటారు. తను నాకు, నేను మైక్రోగ్రీన్స్ వీడియోస్ పెడుతుంటే తను నాకు తన నెంబర్ ఇచ్చి మాట్లాడదామని చెప్పేసి తను చెప్పారు ఏంటంటే, నాకు మైక్రోగ్రీన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందండి. సో నేను దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకున్నాను, చేశాను. తను ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, సెకండ్ ఇన్కమ్ కోసం తను మైక్రోగ్రీన్స్ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి తనతో మాట్లాడినప్పుడు నాకు, నేను చేయాలి కదా, నేను చేద్దామని అనుకుంటున్నాను కదా, అది ఇంకొకసారి రిమైండర్ లాగా అనమాట. అది ఒకటి జరిగింది. సో తనతో మాట్లాడటం అనేది నాకు మళ్ళీ నాకున్న ప్లాన్ని ఇంకొకసారి గుర్తు చేసింది అనమాట. సో నెక్స్ట్ థ్యాంక్స్ టు ప్రసన్న గారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శారదా తోడి గారు. తను ఏం చేశారు అనేది నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాను, తను ఫ్యూచర్లో చెప్తూ ఉంటాను. తను కూడా నాకు చెప్పే మాటలు కొన్ని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రకాలుగా యూజ్ అయ్యాయి. అవి ఎలా అయ్యాయి ఏంటి అనేది ఫ్యూచర్ వీడియోస్లోనే తెలుస్తుంది, ఎందుకంటే నేను ఇది పార్ట్ వన్ అనేది ఇనీషియల్ కొంచెం మాత్రమే చెప్తున్నాను మీకు.
నెక్స్ట్ వచ్చేసి సిద్ధుకి థాంక్స్ చెప్పాలి. రాము నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు రాముకి చెప్పాలి. అండ్ ఇప్పుడు మా ఇన్లాస్ ఇక్కడ ఉన్నారు హౌస్లో, వాళ్ళు చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. నేను ఈ బిజినెస్ మీద అంతా వర్క్ చేస్తూ ఉంటే అత్తమ్మ ఇల్లుని మంచిగా చూసుకోవటం, కుకింగ్ అంతా బాగా చూసుకోవటం, అండ్ సిద్ధుకి నాకు ఫుడ్ అంతా ప్రిప్ చేసి ఇవ్వటం, సో తనకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మా మామయ్య గారు కూడా ఉన్నారు, తను చాలా హెల్ప్ చేస్తారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్. అండ్ ఇలా స్టార్ట్ అయింది కదా, సో మార్చ్లో ఇన్లాస్ వస్తున్నారు అని ఇందాక చెప్పాను కదా, అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. మాకు కాల్ చేసి మామయ్యకి హెల్త్ బాగుండట్లేదు సరిగా అన్న విషయం కొంచెం వచ్చింది నా మైండ్లోకి. సో నేను అప్పుడు ఆల్రెడీ హెల్దీ ఈటింగ్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాంటివన్నీ చేస్తూ ఉన్నాను. బట్ ఒకరోజు వాక్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు రావడానికి ఒక 2-3 వీక్స్ ఉంది అనగా తన హెల్త్ బాగాలేదని రాము నాకు చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏం చేశానంటే నేను, ఓకే వస్తున్నారు వాళ్ళ హెల్త్ బాగాలేదంట, సో మనం ఎలాగో మన హెల్త్ మీద ఫోకస్ చేసాము, ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాము, చాలా బెస్ట్ రిజల్ట్స్ కూడా కనిపించాయి, సో ఇంకా ఏదైనా మంచిగా చేద్దామని చెప్పేసి ఒకరోజు వాకింగ్ చేస్తూ ఉంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే 21 డే హెల్దీ ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి. ఫస్ట్ హెల్దీ ఈటింగ్ అని అనుకున్నాను అంతే, రా వీగన్ అనేమి అనుకోలేదు. అంటే 21 డేస్ జంక్ ఫుడ్ లేకుండా అలా తినాలి, సో దట్ నేను తింటూ ఉంటే రాము తింటూ ఉంటే మా మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా వాళ్ళు ఇద్దరు కూడా తింటూ ఉంటే అందరి హెల్త్ సెట్ అవుతుంది కదా అనుకుని అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్లో అండ్ గూగుల్లో ఎలాంటి నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే, జనాలు రా వీగన్ ఫుడ్ తోటి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని హీల్ చేసుకుంటారు, ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని రికవర్ చేసుకోవాలి అంటే రా ఫుడ్ తోటి అవుతుంది అని వీడియోస్ కొంచెం రావడం జరిగింది, చూడటం జరిగింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే మా ఇంట్లో వాళ్ళందరికీ హెల్దీ ఈటింగ్ ఒకటే చెప్పేసి నాకు పర్సనల్గా ఫస్ట్ నేను ఒక్కదాన్ని రా వీగన్ది ఫాలో అవుదామని చెప్పేసి రా ఫుడ్ తీసుకోవటం అలా జరిగింది. అండ్ రా ఫుడ్ తీసుకోవటం వల్ల అప్పుడు తెలిసింది B12 డెఫిషియన్సీ గురించి, విటమిన్ డి డెఫిషియన్సీ గురించి, అండ్ వెజిటేరియన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓన్లీ వెజ్జే తింటారు కదా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివన్నీ తెలిసాయి. మన నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మనం ఒక వైపు పాజిటివ్ స్టెప్స్ వేసుకుంటూ నడవటం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా బోల్డ్ అని పాజిటివ్ డోర్స్ తెరుచుకుంటాయి అని. సో జనవరిలో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, తర్వాత హెల్దీ ఈటింగ్, తర్వాత రా వీగన్లోకి స్టార్ట్ అయిన తర్వాత గ్రాసరీస్ అన్ని ఎక్స్పెన్సివ్ అని తెలియటం, రా వీగన్ ఉన్నప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కోసం సెర్చ్ చేయటం, ఆర్గానిక్ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు CSA అని చెప్పేసి, కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అని చెప్పేసి వాళ్ళని కలవటం, జాష్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు వాళ్ళని కలవటం, వాళ్ళ ఫామ్కి వెళ్ళటం, అక్కడ నేను వాళ్ళతోటి వెళ్ళినప్పుడు నాకు మైక్రోగ్రీన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అని అనిపించింది అనమాట. సో అక్కడ మొక్కలతో ఉండటం, అక్కడ మొక్కల్ని చూడటం, అండ్ మా ఈ వెదర్కి మైక్రోగ్రీన్స్ గ్రో చేయటం పాసిబుల్ ఉంది అని నాకు కన్ఫర్మ్ అవ్వటం అంతా అయిన తర్వాత సో మైక్రోగ్రీన్స్ బిజినెస్ గురించి స్టార్ట్ చేసేసాను. సో అప్పటి నుంచి మైక్రోగ్రీన్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఇంక ఇది కరెక్ట్ టైము, ఈ సమ్మర్లో స్టార్ట్ చేయాలి అలా అనుకున్నాను. అండ్ ఈ ఇయర్కి ఒక 3 బిగ్గెస్ట్ గోల్స్ తీసుకున్నాను, వాటిలో ఫస్ట్ది మైక్రోగ్రీన్స్ బిజినెస్. ఇవి రెండు నేను తర్వాత చెప్తూ ఉంటాను అవి కంప్లీట్ అయ్యేటప్పుడు అలా. సో ఈ మైక్రోగ్రీన్స్ బిజినెస్ తీసుకున్నాను అండ్ ఇయర్ ఎండ్ కల్లా ఏమవ్వాలి అన్ని గోల్స్ సెట్ అయిపోయాయి. సో ఎప్పుడైనా మనం ఏదైనా గోల్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎండ్ పాయింట్ కనిపిస్తూ ఉండాలి అనమాట. అంటే ఎలా వెళ్ళాలో దారి తెలియకపోయినా ఎక్కడికి వెళ్ళాలి అని తెలిసినప్పుడు మనం ఏదైనా బస్సు ఎక్కుదామన్న మనకి ఒక గోల్ ఉంది, అక్కడికైనా రీచ్ అవ్వాలి. మనం ఏ ఊరు వెళ్ళాలో తెలిసినప్పుడు అక్కడ కరెక్ట్గా వెళ్తాం కదా. అంటే ఇప్పుడు నేను బస్టాండ్లో ఉన్నాను, నేను ఎటు వెళ్ళాలో తెలీదు, ఏదో చోటుకి వెళ్ళాలి అంటే వెళ్ళలేం కదా. నువ్వు సుబ్బగూడెం వెళ్తావా, మొలపాడు వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు ఒకటి అనుకుంటే అక్కడికి వెళ్ళటానికి బస్సెస్ ఉంటే అవి తీసుకొని వెళ్ళొచ్చు. సో దారి నీకు తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఎండ్ పాయింట్ తెలిస్తే సరిపోతుంది అనమాట. సో 2022 డిసెంబర్ కల్లా నేను ఇలా చేయాలి, అండ్ 2023 జనవరిలో ఇది చేస్తాను, 2023 డిసెంబర్ కల్లా ఇలా అవుతుంది, 2023 సమ్మర్లో ఏమవుతుంది, ఇలా అన్ని గోల్స్ సెట్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. సో నాకు చాలా క్లియర్ విజన్ ఉండింది ఏం చేయబోతున్నాను ఏంటి అనేది. సో ఇలా స్టార్ట్ అయింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ది, నాకు ఈ గోల్ చాలా దగ్గరికి వచ్చినట్టు, అంటే స్టార్ట్ చేసిన 1 మంత్లోనే చాలా పాజిటివ్ రిజల్ట్స్, ఎన్నో కొత్త విషయాలు తెలిసాయన్నమాట. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అండ్ కొంచెం ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడం, అండ్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పేసి 100% చెప్తున్నాను మీతోటి. అండ్ ఏమైంది అంటే 369 అనే ఒక మ్యాజిక్ నెంబరు నా లైఫ్లోకి ఎంటర్ అయిందనమాట. ఇది వచ్చేసి నేను May 1 చూశాను ఆ 369 అనేది. దాని గురించి డీటెయిల్స్ నేను సెకండ్ వీడియో చెప్తాను, వీడియో లెంత్ ఆల్రెడీ 9 మినిట్స్ అయిపోయింది. సో ఈ 369 ఏంటి, అది నాకు ఎలా హెల్ప్ చేసింది నేను ఈ గోల్ అచీవ్ చేయడానికి, May 1 స్టార్ట్ అయితే నేను దాన్ని May 2 నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నేను ఈ వీడియో రికార్డ్ చేసేది May End అవటానికి ఇంకో 4-5 డేస్, May 20 తర్వాత నేను ఈ వీడియో రికార్డ్ చేస్తాను.
చేస్తున్నాను సో స్టార్ట్ చేసిన 21 డేస్ లో నాకు వచ్చిన ఎంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నా గోల్ రీచ్ అయిపోయాను అలా అయిందన్నమాట సో ఎలా జరిగింది ఏంటి ఆ 3 మ్యాజిక్ 369 నేను ఎక్కడ చూసాను దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాను అన్ని కూడా పార్ట్ 2 లో చెప్తాను ఇంకా బోలెడన్ని విషయాలు ఉన్నాయి బట్ కొంచెం ఓవర్వెల్మింగ్ గా ఉందన్నమాట అన్ని మీతో మంచిగా షేర్ చేయాలి అంటే చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచుతాను యూట్యూబ్ లో ప్రైవేట్ అలా పెట్టేసి ఉంచుతాను నేను అనుకున్నవన్నీ రీచ్ అయిన తర్వాత ఒక వీడియో తర్వాత ఒక వీడియో అన్ని లైవ్ లో టక్ 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 వచ్చేస్తాయి అన్నమాట సో ఇదండి వాళ్ళకి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్